నో. సో ఇప్పుడు అద్భుతమైన యాక్టర్, యాక్టింగ్ని షేఖాడించే యాక్టర్ శకలక శంకర్ గారిని మాట్లాడవలసిందిగా లేదండి, మీ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నా. కాదురా, అద్భుతమైన యాక్టర్ అంటే నేను కాదు, ఇట్లంటే నీ గురించే డౌట్ వచ్చినట్టుంది ఆయనకి. నిన్ను మాట్లాడమంటున్నారు, నువ్వే మాట్లాడా. కాదమ్మా, ఇప్పుడు నాకు సీనియర్లు మా అన్నయ్యలు ఉంటాడు, నాకు ఇచ్చేవాడు ఫస్ట్ మైక్. సీనియర్లు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు విని తెలుసుకొని నేర్చుకొని కదా నేను మాట్లాడాలి. ముందే నాకు ఇచ్చేద్దా. రెంటకి డబ్బు లేదో, అదే రెంట్కే అన్నాను. రెంటకి డబ్బు లేదు, తానానికి సబ్బు లేదు, పెన మీద దోశ లేదు, లైఫ్ మీద ఆశ లేదు. అన్నా రాన్న ఒకసారి, నువ్వు రాన్న. ఇది పాడిన తర్వాత ఆయనకి ఆయన ట్యూనింగ్ రాసిపోయింది. రాన్న, ఈయన చూడడానికి బూడిద గుమ్మడికాయలా రౌండ్ కొంటాడు కానీ ఈయన ఇచ్చిన మాస్ సాంగ్ ఉంది, అందరు విన్నారు కదా. అదే ఇప్పుడు మన బతుకులన్నీ అలాంటిదే కదా, పాట సంబంధించిందే కదా. కానీ ఎవరు బయటికి చెప్పుకో, నేను చెప్తున్నాను. ఈ ఏడు ఏడు అన్నవా హాస్టల్ ఫీజు అంటే చూడండి, వీళ్ళందరూ మీకు రెడీగా ఉంటారు. ఇంకా నాకు మీ అందరం చూస్తుంటే గీతాంజలి సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ డేస్ ఫస్ట్ రోజు చూస్తున్నట్టుగా ఉందబ్బా. 10-12 సంవత్సరాలు అయింది గీతాంజలి 1, ఇది మళ్ళీ గీతాంజలి ఏమండి 10 ఏళ్ళు అయింది అంటే ఇంక 2 ఏళ్ళు నేను పెంచాను అంటే ఎన్నేళ్ళైనా సరే గీతాంజలి గీతాంజలి అలాగే ఉండిపోద్ది కదా కదా. ఊ అనరాడా, ఊ అన్నాడు తమ్ముళ్ళ. ఏదేదేదే సంవత్సరాలు మాట్లాడితే గీతాంజలి శకలక శంకర్ అవుద్ది, అట్లే ఉంటుంది అంటూ అట్లే ఉంటుంది ఆ సినిమా తీసి. నిజంగా గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమాకి నిజంగా మేము చాలా అంటే రిస్క్ లైఫ్ని రిస్క్ చేసి చేసాం తమ్ముడు. నిజంగా ఏ తమ్ముడు, ఏ తమ్ముడు నువ్వే ఇను నిజరా, ఏడాడు తిరిగాను తెలిసిన శ్మశానంలో కాపురు చేసావురా ఈ సినిమాకి మేము తమ్ముడు అంటావా. నమ్ముతావు నువ్వు, నమ్ముతావా నువ్వు? రేపు సినిమా చూసాక తెలుస్తుంది నీకు నిజం తమ్ముడు. ఎక్కడ శ్మశానం కాదు, ఏకంగా ఊటీ శ్మశానానికి తీసుకెళ్లారు కోన వెంకట గారు మమ్మల్ని. నమ్మవా, నమ్మవు నువ్వా? నీకు రేపు సినిమా చూసాక నమ్మిస్తే చూడైతే ఊటీ శ్మశానం. అయ్యో తమ మలయాళం దయ్యాలు, అయ్యి తెలుగు దయ్యాలు కూడా కాదు, అయ్యి 11 చూడు నువ్వే నమ్ముతావు తమ్ముడు. నిజరా, తెలుగు దెయ్యాలతో ఏదో పడతాం సరే పోను ఓకే, మలయాళం దెయ్యాలు కేరళలో తెలుగు రావట్లకి, మాకు మలయాళం రాదు. తమిళ 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 ఈ నెల 11గా, ఈ నెల 11 తమ్ముడు, నెక్స్ట్ మంత్ కాదు ఈ నెల. మీరందరూ ఈ సినిమా ఘన విజయం చేయాలి, ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా మా అంజలి పాప కోసం 100% ప్లీజ్ క్లాస్. తన 50వ సినిమా, తన 50వ సినిమా లైఫ్లో గుర్తుండే గిఫ్ట్ ఈ సినిమాతో మీరందరూ ఇవ్వాలి అంజలి పాపకి, ఓకేనా? మాకు మీ మీ అందరికి ఒక విషయం చిన్న టైం అయిపోయిందా, అరే తమ్ముడు చెప్పేస్తున్నారా అంతే, అదిరిపోద్ది ఫిక్స్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ శకలక శంకర్ గారు. లాస్ట్లో డబ్బింగ్ చేసుకుంటాం మేము.